హాయ్ అండి, వెల్కమ్ టు వాసవి టీవీ. ఈరోజు మనం నిత్యం ఉపయోగించే బియ్యంలోని ఔషధ గుణాలేంటో తెలుసుకుందాం. వరి బియ్యం ప్రపంచవ్యాప్యంగా కోట్లాది మంది ప్రధానమైన ఆహారం. అనునిత్యమైన ఈ ఆహార ధాన్యం గురించి కొంతైనా తెలుసుకోవటం ఎంతైనా అవసరమని తెలుసుకోండి. బియ్యంలో శరీరానికి శక్తిని ఇచ్చే పిండి పదార్థాలు అధిక శాతంలో ఉన్నాయి. దీనిలో శరీర నిర్మాణానికి ఉపకరించే మాసపుకుత్తులు 7% ఉన్నాయి. చాలా కాలం నుంచి పాలిష్ పట్టిన బియ్యాన్ని వాడేవారిలో ఒకవేళ పాదాల తిమ్మిరి పట్టడం, మొద్దు బారడం, మంటలు అనిపించడం కనుక జరిగితే ఇది విటమిన్ బి లోపంగా గ్రహించాలి. బియ్యంలో గింజలకు పైన ఉండే వరి పొట్టుకు మధ్య విటమిన్ బి ఉంటుంది. బాగా పాలిష్ పట్టినటువంటి బియ్యం తౌడుతో పాటు ఇది వెళ్ళిపోతుంది. అన్నాన్ని ఉడికించిన తర్వాత గంజిని ఉంచకుండా సన్నని మంట మీద ఎగురవేస్తే విటమిన్ బిని పదిలిపరచుకున్న వారవుతారు. బియ్యంలో ఎముకల పెరుగుదలకు అవసరమైన కాల్షియం, రక్తకణ నిర్మాణానికి అవసరమైన ఇనుము, విటమిన్లకు అవసరమైన కెరోటిన్ చాలా అల్పంగా ఉన్నాయి. వీటి కోసం పండ్లు, ఆకుకూరలు, పాలు, గుడ్లు వాడటం మంచిది. మామూలు బియ్యం కన్నా ఉప్పుడు బియ్యంలో బి విటమిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. గింజల్లోకి ఈ విటమిన్ చొచ్చుకుపోవటం వల్ల ఈ బియ్యం ఎంత కడిగినా ఏమీ కాదు. ఉప్పుడు బియ్యం నచ్చకపోతే దాని బదులు తొక్కుడు బియ్యం కూడా వాడుకోవచ్చు. దీనిలో కూడా విటమిన్ బి లభిస్తుంది. బియ్యం పచ్చివి తినటం వల్ల అగ్ని మాద్యం, పాండు రోగాలు కలుగును. అంతేగాక పేగుల్లో శుద్ధను పుట్టించును. బియ్యం కడిగిన నీళ్ళలో కొంచెం పంచదార కలుపుకొని తాగుతుంటే ఆగి ఆగి వస్తున్న మూత్రం సక్రమంగా వస్తుంది. దేహము యొక్క తాపము, దప్పికలు తగ్గిపోవును. ఎక్కువగా తాగినచో జలుబు చేయును. వేసవి కాలంలో ఎండ తగిలిన వారికి కలిగినటువంటి ఆయాసం తగ్గిపోవును. చూశారు కదండి బియ్యంలో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి.